తేదీ మే 21 2022 వారము శనివారం తిథి షష్ఠి మధ్యాహ్నం 2:59 వరకు నక్షత్రం శ్రవణ నక్షత్రం రాత్రి 11:46 వరకు వర్జము రాత్రి 3:36 నుండి 5:08 వరకు దుర్ముహూర్తము ఉదయం 5:36 నుండి 6:28 వరకు శుభ సమయం ఉదయం 7:45 నుండి 8:18 వరకు మరియు సాయంత్రం 5:40 నుండి 6:25 వరకు రాశి ఫలాలు మేష రాశి ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది పనులు నిదానంగా పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి సాధిస్తారు మేష రాశి వారు వంశపారంపర్యంగా ఉన్న సర్పదోషాల నివారణ కొరకు సర్వదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం శ్రేయస్కరం వృషభ రాశి అనుకోని ఆహ్వానాలు ఆనందాన్ని కలిగిస్తాయి ఉద్యోగ యోగం వాహనాలు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి వృషభ రాశి వారు నలుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం మిథున రాశి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు బంధువుల నుండి ధనలాభం పొందుతారు ఆరోగ్య సమస్యలు కొంతవరకు తీరుతాయి మిథున రాశివారు తెల్లజిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం దుర్గాస్తుతిని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు విందు వినోదాలు శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు కర్కాటక రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి వివాదాలు కోపతాపాలకు దూరంగా ఉండండి ఆకస్మిక ప్రయాణాలలో తొందరపాటు వద్దు పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు సింహరాశివారు శుభప్రదమైన విజయప్రాప్తి కలిగించే నాగసింధూరాన్ని ధరించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు కన్యారాశి వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం శుభదాయకం తులారాశి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మిత్రులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు నూతన వ్యాపారాలను ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు తులారాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి కుటుంబ సభ్యులతో ఏర్పడిన విరోధాలు పరిష్కారమవుతాయి దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు ప్రయాణాలు లాభిస్తాయి వృశ్చిక రాశివారు శుక్ర శని మంగళవారాలలో ఇంట్లో మరియు వ్యాపార స్థలాల్లో అష్టమూలిక గుగ్గిలాన్ని వేయడం శుభదాయకం ధనుస్సు రాశి మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు కోపతాపాలకు దూరంగా ఉండడం చాలా మంచిది నూతన ఒప్పందాలలో తొందరపాటు వద్దు ధనుస్సు రాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి రుణాలు తీరుతాయి సంఘంలో ప్రత్యేక గుర్తింపు పొందుతారు సన్మాన యోగం మిత్రుల నుండి ఆసక్తికరమైన సమాచారం అందుకుంటారు మకర రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ గణపతి తాంబూల వ్రతాన్ని ఆచరించడం శుభదాయకం కుంభరాశి ఇంటర్వ్యూలకు హాజరవుతారు ప్రయాణాలు లాభిస్తాయి బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుకుంటారు
కుంభరాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం శుభదాయకం. మీనరాశి. అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. పనులలో జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. మీనరాశివారు హనుమాన్ సింధూరాన్ని ధరించడం, యంత్రోద్ధారక హనుమ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి.